వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. సీఎం రమేష్ బహిరంగ చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ లీడర్ ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కనీసం అనకాపల్లి పార్లమెంటు హద్దులు తెలుసా అని ఎద్దేవా చేశారు. అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమిటి అనే విషయంపై కూడా కనీసం అవగాహన లేకుండా టీడీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ గెలిస్తే అది చేస్తా ఇది చేస్తా అంటూ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలను మోసం చేసి గెలుద్దామని అనుకుంటున్నారని, అంతేకాక ఇక్కడ కడప సంస్కృతిని కొనసాగిస్తూ లోకల్ వైసీపీ లీడర్స్ పై దౌర్జన్యం చేసి ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. నేను మొట్టమొదటి నుంచి విద్యా కుటుంబాల్లో పనిచేసిన వ్యక్తిని. నా ప్రాంతం అనకాపల్లి ప్రాంతం. అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో చదువుకున్నాను. అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఐఎస్ మెజార్టీ చేశాను. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదువుకోవడానికి ఎంఎంసీ చదువుకోవడానికి వెళ్ళాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం. సుమారు 10,000 ఎకరాల క్యాంపస్ ఉంటుంది. అక్కడ ఓపెన్గా ఎలక్షన్స్ జరుగుతాయి ఎంపీ ఎమ్మెల్యే సార్. ఆ ఎలక్షన్స్లో కూడా నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు 2009-14 సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నడిపాను. ఆ ఉద్యమాన్ని స్టేట్ జేఏసీ కర్మలుగా పనిచేశాను. నా పైన 100 పోలీస్ కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఉద్యమానికి సంబంధించి మాత్రమే 420 కేసులు కాదు. ఈ రోజు వరకు ఎవరి భుజాల మీద తుపాకీ ఆడారి కిషోర్ కుమార్ పెట్టుకోవాలి. పార్టీలో పనిచేసినప్పుడు పార్టీ మద్దతుగా పనిచేశాను 20 పాటు. భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాను నేను. యాక్చువల్గా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 400 పాటు భారతదేశంలో ఎవరో చేయని విధంగా చేస్తే విశాఖ నగరానికి 3rd వచ్చింది. ఆ టైంలో 3rd ఆడారి కిషోర్ కుమార్ వాళ్ళే వచ్చిందని చెప్పి మీ మీడియా ప్రతినిధులు నేషనల్ మీడియా అంతా కూడా టెలికాస్ట్ చేసింది. కానీ అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రావాల్సినటువంటి స్టేటస్, రైల్వే జోన్ రావాల్సినటువంటి నిధులు ఎందుకు రాలేదని చెప్పి పార్టీలో ఉంటూ మొట్టమొదటి అడిగినటువంటి వ్యక్తిని నేనే. ఆ రోజు పార్టీ సస్పెక్ట్ చెప్పి జరిగింది. అయినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేను ఆ పార్టీని కూడా నా తృణపాయంగా నేషనల్ లెవెల్ పొజిషన్ అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా నేను సర్వీసెస్ చేశాను తప్ప డెమోక్రసీ ఇన్ డేంజర్, డెమోక్రసీ ఏం డెమోక్రసీ అని చెప్పని బస్సులు పెట్టి 100 నేను ఈ మొత్తం ప్రాంతంలో కూడా తిప్పాను. కానీ ఎక్కడైతే మర్యాద అగౌరవం అక్కడ ఉన్నాయో అక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను నేను అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి అనుభవం ఈ రోజు కాదు. 2011 సమైక్య ఆంధ్ర ఉద్యమం నడిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు నేను సీఎం జేసీ కెమెరాలో ఉంటే నన్ను ఆ రోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా సభకు పిలిపి 100,000 సభలో నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వటమే కాకుండా అప్పుడు నేను టీడీపీలో ఉన్నా కూడా నువ్వు రా కిషోర్ నేను చూసుకుంటానన్నప్పుడు కూడా మనకు ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి మనస్తత్వానికి నేను లేదన్నా అని చెప్పి నేను ఆయన ఆఫర్ని తిరస్కరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనకాపల్లి ఎంపీగా కూడా నాకు ఇస్తానని చెప్పని వైఎస్ఆర్సీపీ 2 నెలల నుంచి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మీలాంటి వ్యక్తులు చాలామంది అడగవచ్చు పార్టీ వచ్చేస్తుంది కానీ ఏదో నామినేట్ వస్తుంది కానీ లేదు. మర్యాద లేని చోట ఖచ్చితంగా ఇవ్వడలేము. జగన్మోహన్ రెడ్డి గారితో మంచి చెడు ఆయన వెంటనే అడుగుదామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో కూడా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా చెప్పలేదు. పాలసీల ప్రకారం నేను మాట్లాడేది తప్ప ఎక్కడ పదజాలు ఎక్కడ కూడా నేను వారి పైన మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయనతో పాటు ఎస్ మంచి ఎంతో చేయడంలో తెలుసుకోవడం జరిగింది. కూడా ఇక్కడ లోకల్ వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మా మీడియా ప్రతినిధులు అందరూ కూడా. ఆయన సుమారు 500 వెహికల్స్ ఈ అనకాపల్లి ప్రాంతానికి వచ్చాయి. ఆటోలు కూడా రాయలసీమ హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఉద్యోగం ఇవ్వలేకపోయావు ఈ ఎన్నికలు ఈ రోజుల్లో. మరి నువ్వు ఎందుకు అయిపోతావు, నువ్వు ఎందుకు అమ్ముతారు? మీరు అక్కడ ఆయన ఫార్చునర్ బండ్లు చూడండి, ఎన్నో బండ్లు చూడండి. అన్ని బండ్లు కూడా ఖచ్చితంగా తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్ బండ్లు మాత్రమే ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి. కేవలం ఈ ప్రాంతంపై 30 దాడి చేయటం కోసం సిద్ధంగా వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఇటు పరిస్థితులు ఒప్పుకోరు. కాబట్టి నీలాంటి 420-840 అనకాపల్లి ప్రాంతంలోకి వచ్చి స్వయం వ్యవహారం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కనుక అవమానాలకు గురి చేయాల్సినట్టుగా చేయాలని అనుకుంటే కనుక మేము ఖచ్చితంగా తిరగబడతాం. నేను ఒక రాష్ట్రం ఐక్యంగా ఉండటానికి పనిచేసినటువంటి ఉద్యమ నాయకులుగా ఎన్నో కేసులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న సమయాలను 40 కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది.
మరి ఈ ప్రాంతంలో మహాకూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఎంపీ క్యాండిడేట్ గా సీఎం రమేష్ ని ప్రమోట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే అందరూ కూడా 7 నియోజకవర్గంలో కూడా ఓడిపోబోతా ఉన్నారు. ముఖ్యంగా కరణం ధర్మశ్రీ గారి గురించి కూడా ఒక క్వశ్చన్ చెప్పాలి. ఆయన డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి కూడా యాక్సెస్ ఇచ్చేటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మన ప్రాంతం నుంచి ఈ యొక్క సమస్యను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనితీరు, 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ చూస్తే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో రీసెంట్గా ఇండియన్ ఎకనామిక్ ఇండెక్స్ అనే ఒక సర్వే సంస్థ చేసిన తర్వాత ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఈ భారతదేశంలో బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కూడా హ్యాపీ ఇండెక్స్ లేదు. 5వ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు కలవ కన్నటువంటి ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు ఎంత పోరాడారో, స్వాతంత్రం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆఖరి బంతి వరకు ఉండేటువంటి వ్యక్తికి కూడా భోజనం అనే రోజు మాత్రమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పి అన్నారు. మరి ఆ ఒక వాక్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడంతో పాటుగా పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మన గురజాడ అప్పారావు గారు ఎప్పుడు ఒకే ఒక మాట చెప్తూ ఉంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు మనుషులు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం కూడా ఆఖరి బంతి వరకు ఉండేటువంటి వ్యక్తికి కూడా ఏ రోజు అయితే భోజనం కొట్టి వడ్డలు జరిగిందో ఆ రోజు నిజమైన స్వాతంత్ర ఫలాలంటే అని చెప్పినటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క సిద్ధాంతాన్ని కేవలం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు ప్రతి ఇంట్లోని కూడా ఒక స్కీమ్ రావడం జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ రైతు భరోసా, మరి గ్రామ సచివాలయం అనేది మహాత్మా గాంధీ గారి యొక్క కళ. మహాత్మా గాంధీ గారు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండాలని చెప్పని ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం అనుకుంటే ఆచరణ సాధ్యం కానటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గతంలో చేయలేనటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారంటే ఆయనలో ఉన్నటువంటి ఒక పట్టుదల ప్రజలకి చేయాలనేటువంటి అనిపించింది బాబు. మరి ఎండాకాలంలో చాలా ఎండ ఒక వేడి ఉంటుంది, ఈ ఎండాకాలంలో ఎవరైనా చల్లటి మంచినీళ్ళు మజ్జిగొలిస్తే అమ్మా మీ కడుపు చల్లగా ఉండాలని చెప్పి మనం అభిమానంగా మాట్లాడుకుంటాం. అలాంటివి 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేనటువంటి అత్యద్భుతమైనటువంటి పథకాలు సుమారు ఒక్కొక్క వ్యక్తికి 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు కట్టి ఇంటి జాగాలతో కలిపి ప్రతి ఇంటికి వచ్చిందంటే వారిలో ఓటర్స్ లో కూడా నిబద్ధత ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను, భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కృతజ్ఞతా భావం అనేది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి మంచి పని చేస్తే ఆ మంచి పనికి మరి మారుగా ఓటు వేయాలనేటువంటి తపన ఖచ్చితంగా ప్రజల్లో ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకనే చోడవరం నియోజకవర్గంలో కూడా మరి ఎమ్మెల్యే గారికి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలి. దయచేసి మీడియా ప్రతినిధులు 4 ఎస్టేట్స్ మన భారతదేశంలో, నెంబర్ 1 మరి పొలిటికల్ సిస్టమ్, 2 లెజిస్లేటివ్ సిస్టమ్, 3 జ్యుడిషియరీ, 4, 4 స్టేట్స్ ఐస్ అండ్ బిఎస్ ఆఫ్ ది సొసైటీ. మీరు దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక వేరే చేసుకోకపోతే భవిష్యత్తులో మన మొత్తం ప్రాంతం కబ్జాకు పోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, ఎంపీ, ఎంపీపీలు, ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ డిసిఎంఎస్ కూడా బయటికి జవాబించి వచ్చి ఏరేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఈ యొక్క ప్రాంతానికి న్యాయం చేసేటువంటి వ్యక్తులుగా ఒక ఫోర్ ఫ్రంట్ రన్నర్స్గా మీ అందరూ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పటికీ వెంకన్నపాల నుంచి నర్సయ్యపేట వరకు అటు వడ్డాది ఆల్మోస్ట్ వరకు విజయ రామరాజపేట వరకు కూడా స్వయంగా కర్ణం ధర్మశ్రీ గారి యొక్క సొంత నిధులతోనే వేయించినటువంటి వాస్తు విషయాన్ని అందరికీ తెలిసిందే. అందువల్ల మన షుగర్ ఫ్యాక్టరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుమారు 85 కోట్ల రూపాయలు కేవలం రైతులకు సంబంధించి వారి యొక్క వెల్ఫేర్ కోసం 85 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆయన 185 కోట్లు ఇచ్చారు, మొత్తం గోల్మాల అయిపోయినటువంటి వాస్తవ విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. ఆడంబరాలు ఏదో కామ్గా ఉన్నారు కదా చెప్పిన ఆయ అనుకున్నటువంటి నాయకులు ఏం పనిచేస్తారో, ఎలా పనిచేస్తారో మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా మహిళలు, కర్షకులు, కార్మికులు, రైతులు, వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ధర్మశ్రీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ముఖ్యంగా పూడు ముచ్చానాయుడు గారిని ఈ అంక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కూడా సంపింగ్ మెజారిటీతో గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మా అందరికీ ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్పని 24 అంబేద్కర్
ఈ 24,000 మంది ఈ కేన్ సప్లై షుగర్ క్యాన్ సప్లై కేన్ గ్రోవర్స్ ని అట్లాగే 1,000 మంది ఎంప్లాయీస్ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి కరణం ధర్మశ్రీ గారు కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాము. మరి నేను ఇంతకుముందే మిమ్మల్ని కూడా రిపీట్ చేశాను, మంచి ఏంటి చెడు ఏంటి అనే విచక్షణ దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాబోతూ ఉంది, ఎందుకంటే శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అయిపోబోతుందని చెప్పినటువంటి మహాకూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం కుదేలు అయిపోయిందని చెప్పినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు 6 సూపర్ 6 అని చెప్పిన మీరు పథకాలు పెట్టారు. సూపర్ 6 పథకాలు నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే 450,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా కావాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 283,000 కోట్లు మాత్రమే. ఇప్పటికీ ఇందులో 85% మొత్తం అంతా కూడా సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ద్వారా 100% నవరత్నాలు 99% కూడా ఫుల్ ఫిల్ చేయడం జరిగింది. సో రేపు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పబోయేటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు. నిజంగా మీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే ఈరోజే ఎలక్షన్ కమిషన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి వెళ్ళి మీరు ఒక అఫిడవిట్ ఇవ్వగలరా 100 రూపాయలు స్టాన్స్ కాకుండా. ఇన్ కేసు మీరు ఎలాగ గెలవరు, ఒకవేళ గెలిస్తే, ఒకవేళ 0.001% నేను గెలిస్తే ఒక నెల రోజుల్లో ఆచరణ సాధ్యం కానీ సూపర్ 6 హామీలు కనుక నేను కనుక చేయలేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి వెళ్ళి ఒక అఫిడవిట్ 100 రూపాయలు స్టాంప్ ఇచ్చి నన్ను ఒకవేళ ఇల్లు ఉంటే నా యొక్క ముఖ్యమంత్రి పదవి మీరు బర్తరఫ్ చేసి నాకు పదవి అక్కడ లేకుండా మీరు నిర్ణయం తీసుకొచ్చేప్పుడు నేను చెప్పిన ప్రజలకు ఒక రేటు 100 రూపాయలు స్టాంప్ కొడతా, ఇంకొక స్టాంప్ ఉన్నారు కోర్టులో కూడా అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పని నేను మహా కోర్టు నేతలందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను. మీకు తప్పు జరిగితే ముందు అఫిడవిట్ ఇవ్వమని చెప్పి